హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయితే ఓట్ చేయడమే. వైసీపీకి బలం బలగం మహిళలే. తొలి నుంచి జగన్ ఓటు బ్యాంకు కూడా మహిళలే. గత ఎన్నికల్లోనూ ఎక్కువ మంది మహిళలు జగన్ వైపు మొగ్గు చూపారు. అందుకే వైసీపీ 151 నియోజకవర్గాలలో విజయం సాధించింది. ఈ ఆలోచనతోనే జగన్ మరేమీ ఆలోచించలేదు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలను ఆకట్టుకునేందుకే ప్రతి అడుగులో ప్రయత్నించారు. అక్క చెల్లెమ్మలంటూ వారిని తన వైపున ఉండేలా చూసుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రతి పథకం వారికే, నగదు బదిలీ కూడా వారి ఖాతాల్లోనే. అక్క చెల్లెమ్మలంటూ జగన్ ప్రతి సభలో పిలుస్తున్న పిలుపు వెనుక రహస్యం కూడా అదే. మహిళా ఓటర్లు జారిపోకుండా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చివరకు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి అన్నీ తల్లుల ఖాతాల్లోనే. గతంలో నేరుగా కళాశాలల యాజమాన్యాలకు పంపేవారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత దానిని మార్చివేసి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తూ వచ్చారు. ఒక్క రైతు భరోసా పథకం తప్ప మిగిలిన పథకాలకు సంబంధించిన నిధులన్నీ మహిళల ఖాతాల్లోనే జమ చేసేవారు. అమ్మఒడి, తల్లి దీవెన, జగనన్న వసతి దీవెన, ఇలా ఏ పథకమైనా మహిళల ఖాతాల్లోనే జమ చేశారు. దీంతోపాటు ఇంటి స్థలాలను కూడా మహిళల పేర్ల మీదనే ఇచ్చారు. దాదాపు 36 లక్షల మంది మహిళలకు పట్టాలు అందించి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. ఇది జగన్ ఊరికే ఉబుసపోక చేయలేదు. మహిళలు కష్టపడైనా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తారు. అంతేకాదు, వాళ్ళు అనుకున్న పార్టీకే ఓటు వేసే వరకు నిద్రపోరు. ఎవరిన్ని రకాలుగా వారిని ప్రలోభాలకు గురి చేసినా చివరకు పోలింగ్ తేదీ నాటికి వారి మనసులో మాత్రం తమకు సాయం చేసిన వారికి మాత్రమే ఓటు వేస్తారని తెలుసు. మైండ్ గేమ్తో జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. అందుకే మహిళలలో ఎక్కువ భాగం ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పెన్షన్ల దగ్గర నుంచి పథకాల వరకు వేల రూపాయలు తమ ఖాతాల్లోకి వచ్చి పడుతుండడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇందుకు ప్రధాన కారణం 154 స్థానాలలో మహిళా ఓటర్లే గెలుపోటములను నిర్ణయిస్తారు. ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దాదాపు 154 నియోజకవర్గాలలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రంలోని 26 జిల్లాలలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 154 అసెంబ్లీ నియోజకవర్గాలలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 21 నియోజకవర్గాలలో మహిళల కంటే పురుషులు అధికంగా ఉన్నారు. అందుకే చంద్రబాబు కూడా మహిళలను ఆకట్టుకోవడానికి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు 1500 రూపాయల పెన్షన్, తల్లికి వందనం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను ప్రకటించారు. మరి మహిళలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.